నమస్కారం. ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. అనంతపురంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నగరపాలక సంస్థలోని పలు డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పలు వార్డులలో డ్రైనేజీ సమస్యతో పాటు చెత్త పేరుకుపోయిందని, వీటన్నింటినీ పరిశీలించి డివిజన్లలో పరిశుభ్రంగా ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఈ రోజున చలో నగర మున్సిపల్ కార్పొరేషన్ నిరసన కార్యక్రమాన్ని 16వ తేదీ చెప్పడం జరిగింది. ఈరోజున 3వ రోజు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. నగరంలోని ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి మా ప్రీతం నాయకుడు డాక్టర్ సాగే సైలనాథ్ గారి ఆదేశాల మేరకు అనంతపురం నగరం మున్సిపల్ మొత్తం తిరగాలని నిర్ణయించారు. ఈరోజు 3వ రోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నగరంలో ఉన్న చెత్త సమస్యలు అయితేనేమి, నీటి సమస్యలు అయితేనేమి, శానిటరీ సమస్యలు అయితేనేమి, అవన్నీ ప్రజల నుంచి తెలుసుకుని 16వ తేదీన మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రోజునే మా ప్రీతం నాయకులు కూడా హాజరవుతారు. ఆ రోజున మున్సిపల్ కమిషనర్ గారికి డివిజన్లలో ఉన్న పలు సమస్యల మీద ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ నగరంలోని ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటాం.